ఈరోజు మా స్లాట్ బుకింగ్కి వెళ్ళాము, ఆర్టీసీకి సంబంధించిన డ్రైవింగ్ దాని టెస్ట్ మీద. మేము 11th తారీఖున స్లాట్ బుక్ చేసుకున్నాం. మేము వినయనియా, హేమంత్, సాయిస్, శ్యామనియ, శంకర్ గారు, మళ్ళీ శివప్రసాద్ అనియా, మేము అందరం స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళాము. ఈరోజు స్లాట్ బుక్ చేసాం. 2 డేస్ బ్యాక్ ఒక బస్సు కాదు కానీ ఒక లారీ టైపు ఫుల్గా కవర్ చేసి ఉంటుంది. బస్సు ఏ విధంగా కవర్ చేసి ఉంటుంది ఆ విధంగా ఉంటుంది లారీ. మా బస్సు మీద డబ్బులు ఉంది, అదొకటి తీసాను. అదొక హ్యాపీ మూమెంట్. తర్వాత మళ్ళీ ఇంకొంచెం డ్రైవింగ్ వచ్చేసాను. చిన్న అని అని ఒక అని ఇచ్చాడు మా ఇంటి దగ్గరే, అని ఇచ్చాడు, అన్నీ తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఈరోజు స్లాట్ బుకింగ్ చేసామని చాలా మటుకు బాగా టైర్డ్ అయిపోయాము. చాలా మటుకు అవ్వలేదు, పనులు అవ్వలేదు, స్లోగా స్టార్ట్ అయింది. చాలా మటుకు మావైతే వచ్చే రాలేదు కూడా తెలియదు. ఇంకొక అని ఉన్నాడు, అని తీసుకుంటున్నాడు. దాదాపుగా మేము చేయాల్సినవన్నీ చేసాము. నెక్స్ట్ ఆర్టీసీకి వెళ్ళిన తర్వాత ఆర్టీసీలోకి ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయిపోయారు. ఆర్టీసీ నుండి మళ్ళీ మేము టెస్ట్కి వెళ్తాం. ఆ టెస్ట్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. దేవుడి దేవుళ్ళు అందరం కూడా బాగానే ప్రిపేర్ అయ్యాము, అందరం బాగానే చేస్తున్నాము. నెక్స్ట్ వినయనియ, శ్యామనియ ఆ పోర్ట్లో జాయిన్ అవుదాం అని చూస్తున్నారు. దేవుడి దేవాలు వాళ్ళకి మంచిగా జాబ్ రావాలని కోరుకుంటున్నాను. మంచి జాబ్ వస్తే వాళ్ళు కూడా నెమ్మదిగా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. శంకర్ గారని ఆయన కలకట్ట వెళ్తాన్నారు. మరి ఆయన కానీ కలకట్ట వెళ్తే మాత్రం డ్రైవింగ్ ఆయనకు వచ్చేస్తుంది. మేబీ ఎవరు లక్ బట్టి వాళ్ళు చూసుకోవాలి. నేనే ఆమె తీరుజ్ అయితే చాలా విషయాల్లో తిరిగాం, కానీ ఏది సక్సెస్ అవ్వలేదు. ఆడు మళ్ళీ తిరిగినా సరే నా మీద తోసాడు అనమాట హేమంత్. ఏది ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళాం. ఇంకా